వచ్చేసానా? సుమ్మనండి, నాది మొలవలు వాడేవారు గౌడం, కలగర పంచాయతీ విష్ణుమేడ మండలం, కృష్ణా జిల్లా. అంటే ఈ వీడియో చేసేది జగన్ గారిని కించపరచడం కోసం కాదు నేను చేసేది వీడియో. యాక్చువల్ గా జగన్ గారు అంటే నాకు అభిమానం సార్. జగన్ గారు ఓదారు పేపర్కి వచ్చినప్పుడు కూడా సార్ తో ఫోటో దిగాలి, నా జీవితం ధన్యవాదాలు అని సార్ తో ఫోటో దిగాను. ఇదిగోండి. తర్వాత నేను గ్రామ వాలంటీర్ పోస్టుకు పెడితే నాకు గ్రామ వాలంటీర్ పోస్ట్ ఇవ్వాలా? ఎన్ని చేసినా గానీ గ్రామ వాలంటీర్ పోస్ట్ ఇవ్వలేదు సార్. పార్టీ కోసం తిరిగా సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ పేజ్ చూడండి ఒకసారి, సుమన్ విసంపల్లి. జగన్ గారి గురించి తెలుగుదేశం వాళ్ళు ఎన్ని కించపరిచి, ఆడు జైలుకి వెళ్తాడు, శుక్రవారం నాడు జైలుకి వెళ్లే వ్యక్తి, ఆడు నాన్న అక్రమంగా చంపైతే లక్షల కోట్లు దోసుదింగిన ఎదవా అని ఎన్నో తిట్టదంటే, జగన్ గారి గురించి నేను రెస్పాండ్ అయ్యి తెలుగుదేశంకి వెళ్లి నేను ఎన్నో మాటలు మాట్లాడి వాళ్ళనే వ్యతిరేకంగా, తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో వాళ్లతో తిట్లు పడుకుంటూ కూడా మేము ఇవాళ చేశానండి. ఇవాళ మేమంత జగన్ గారి అభిమానులు అయి ఉండి నాకు ఇవాళ వాలంటీర్ పోస్టు 5,000 కోసం, అంటే 5,000 కోసం కాదు సార్ మేము చేసేది, జగన్ గారి రాజ్యంలో ఒక సైనికుడిలా, ఆయన ఒక రాజ్యంలో రాజు, నేను ఒక సైనికుడిలా పనిచేద్దామని చెప్పి ఉద్యోగానికి అప్లై చేసుకుంటే, ఇదిగోండి సార్ నాది ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇదిగోండి సార్ 10th క్లాస్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి సార్ నాది పీజీడీసీఏ కోర్సు, ఒకవేళ మెయిల్ పెట్టాలంటే ఏమన్నా అప్లికేషన్స్, పీజీడీసీ సర్టిఫికేట్లు ఇదిగోండి సార్ ఉన్నాయి. ఇవి ఉన్నా గానీ మా ఊర్లో మా కలగర పంచాయతీ విష్ణుబాడ మండలంలో చాలా అవకతవకలు జరిగాయి సార్. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఇచ్చారు సార్. ఇదిగోండి సార్ నేను ఒక ప్రజెంట్ అయితే నేను ఏ ఉద్యోగం నిరుద్యోగిని, ఇప్పటికి నాకు 31 సంవత్సరం వచ్చింది. ఇవాళ్ళకి కూడా నేను మా జగన్ గారి రాజ్యంలో కనీసం ఆయన సీఎం అవ్వాలనే కళ నెరవేరడం కోసం ఏళ్ల మీద రోజు లెక్కేసుకున్నా సార్ నేను ఇవాళకి కూడా. అలాంటిది ఆయన సీఎం అయితే కనీసం మా జనరేషన్ బాగాలేకపోతే మా పిల్లల జనరేషన్ బాగుంటుంది అని చెప్పి ఇవాళతో కూడా నేను ఇలా ఉన్నాను సార్. ఇదిగోండి నా ఇల్లు ఇది. నేను ఇవాళ జన్మభూమి కమిటీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ నేను పిల్లల్ని వేసుకొని సార్ మా ఇబ్బంది అవుతుంది సార్, ఇదిగోండి ఫామ్ దూరుతుంది సార్ అన్నా గానీ నువ్వు వైఎస్ఆర్ పార్టీకి నీకు ఇవ్వం, మాకు తెలుగుదేశం అయితేనే ఇష్టం అని చెప్పి కూడా నాకు ఇల్లు ఇవ్వలేదు సార్. ఇవాళతో కూడా మా జగన్ గారు సీఎం అవ్వాలి, నేను ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళతో కూడా ఉన్నా సార్. ఇది ఇది జగన్ గారిని కించపరచడం కోసం చేసే వీడియో కాదు సార్. నేను ఇవాళకి మరి ప్రజెంట్ ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి నేను ఫోటో స్టూడియోలో ఒక 3,000 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నాను సార్. 3,000 కోసమే చేస్తున్నాను. ఏంటంటే నా పిల్లల్ని బతికించుకోవడం కోసం, ఒక నిరుద్యోగిని కాబట్టి. ఇవాళ కూడా ఇదిగోండి సార్ ఎలక్షన్ డ్యూటీ నేను చేశాను సార్. ఎలక్షన్ డ్యూటీ ఇదిగోండి చేసి కూడా నేను నాకు తిరుగురు దగ్గర వేశాను సార్ డ్యూటీ. డ్యూటీ వేసాక కూడా నేను నా ఓటు ఏమైనా జగన్ గారు సీఎం అవ్వడం కోసం తగ్గిద్దామని చెప్పి నేను అన్నం భోజనం తినే టైంలో కూడా జగన్ గారికి ఓటేయడం కోసం అన్నం తినకోకుండా వచ్చి జగన్ గారికి ఓటేసి వెళ్ళాను సార్. నేను ఏంటంటే నా ఓటు ఏమైనా తగ్గితే జగన్ గారు సీఎం ఓట్లు మెజారిటీ తగ్గిద్దామన్న ఉద్దేశంతో వేసి వెళ్ళాను సార్. ఈసారి నా సర్టిఫికెట్లు దీన్ని సహకరించి తప్పైతే క్షమించండి జగన్ గారు, మీరు స్పందించి నా సమస్యకి పరిష్కారం చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. నా పేరు సుమన్ విసంపల్లి, మొగలపాటి వారి కూడా కలగర పంచాయతీ విష్ణుబాడ మండలం కృష్ణా జిల్లా. నా నెంబర్ 8499-86900 సార్. ఇది సార్ ఇదిగోండి మీతో దిగిన ఓదార్ పేపర్లో ఫోటో ఉంది, నా సర్టిఫికేట్లు ఉన్నాయి సార్, ఇంటర్మీడియట్ పాస్డ్, ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళకు కూడా ఇచ్చారు సార్ ఇక్కడ. అంటే మేము సోషల్ మీడియాలో ఎంత పోరాడి మీకోసం, మీరు సీఎం అవ్వడం కోసం కూడా పోరాడినా కానీ మాకు ఇదేనా సార్ న్యాయం జరిగేది? అది సార్ మేము చేసేది అయితే సార్, ఒకవేళ మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మొన్న మీరు రాకుండా వాళ్ళు మిగతా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు కామెంట్ చేశారంటే మళ్ళీ తెలుగుదేశం మా గవర్నమెంట్ వచ్చింది, ఆ పశువు కుంకం ఇచ్చాడు, ఈ ఇచ్చాడు, అవి ఇచ్చాడు, డోక్రా మహిళలకు ఇచ్చాడు అన్నారు సార్. మరి పశువు కుంకం ఇచ్చి అయ్యి ఇచ్చాడంటే ఒకళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు వస్తే మాకు 3 కిలోమీటర్ సార్ డిస్టెన్స్ తెలంగాణ బోర్డర్కి, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్లు పట్టుకుని సార్ ఈ ప్రభుత్వంలో మొన్న 5 సంవత్సరాలు మేము పాకిస్తాన్ వాళ్ళలాగా చూశారు, ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళలాగా చూశారు మమ్మల్ని. ఆ లెక్కలో రేపొద్దున్నే వెంకటాపురంలో 2 సెంట్లు మాకు 3 కిలోమీటర్ సార్ డిస్టెన్స్ తెలంగాణ, 2 సెంట్లు ఇవ్వండి సార్, రేకులు షెడ్ వేసుకుని లేదా సుట్టిలు వేసుకుని బతుకుదాం, ఈ ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలైనా బతకలేము, వస్తే మా జగన్ గారు వస్తే ఉందాం, లేకపోతే లేదు, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ సుట్టింట్లో బతుకుదాం అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికైనా వినతి పత్రం అందించడానికి వెళ్దాం అనుకున్నాం సార్. సార్ ఇదేనా సార్ మేము చేసిన తప్పు? దీనికైనా సార్ గ్రామ వాలంటీర్ ఎలాంటి ఎవరికి ఇవ్వాలి సార్? అసలు గ్రామ వాలంటీర్ అంటే ఏంటి మీరు చెప్పిందండి? ప్రతి ఒక్క 50 ఏళ్ళు చొప్పున 430,000 ఉద్యోగాలు ఎవరికి ఇద్దామని చూశారు మీరు? 450,000 ప్రతి ఒక్క 50 ఏళ్ళు తెలుగుదేశం అయినా కానీ ఇవాళ 3 రోజులలో 72 గంటలలో సమస్య పరిష్కారం అవుతుందని మీరు చెప్పారు.
ఆ మూడు రోజులు పరిష్కారం అయ్యేదంటే ఊరి మన తెలుగుదేశం ప్రభుత్వం చేయలేకపోయింది, ఎన్టీఆర్ ప్రభుత్వం చేయలేకపోయింది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేయలేకపోయింది. ఇవాళ జగన్ వచ్చాడు, మూడు రోజులలో నాకు రేషన్ కార్డు వస్తుంది, పెన్షన్ వస్తుంది, మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది, నెంబర్ వన్ యువ నాయకుడు వచ్చాడు అని చెప్పి మీరు ఆలోచించి పెట్టారు. ఇది గ్రామ వాలంటీర్ దానికి అర్హత, దానికి అసలు దానికి ఏమేమి చేయాలో తెలియని వాళ్ళకి ఇచ్చారు సార్ ఉద్యోగాలు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం సార్, మీకు వ్యతిరేకంగా అయితే చేయట్లేదు సార్. ఏంటంటే నాలాంటి అర్హత కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు సార్ రాష్ట్రంలో. మీరు తప్పక మా యందు దయ చూపి మమ్మల్ని ఆదరించాలి సార్. తప్పైతే క్షమించండి జగన్ గారు. జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ ఒకటి.